ఇప్పుడు టి ప్రభాకర్ గారేమో నాతో పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్, త్రినాథరావు ఏమో నేను రూమ్మేట్స్ ఇక్కడ శంషాబాద్లో అతను టీచర్ పనిచేస్తుండే. అతను పరిచయం మా ఇద్దరం పరిచయం అయ్యి వచ్చి హైదరాబాద్లో రూమ్ తీసుకొని ఉండి అలా జీవనం సాగించినాం. ఆయన డైరెక్షన్ ట్రయల్స్, నేను యాక్టర్ ట్రయల్స్. మీనాక్షి సినిమాకు సంపత్ నంది రైటర్ ఆ కథ మాటలు ఇచ్చిండు. అట్లా సంపత్ అన్నతో బాగా క్లోజ్ అయిపోయి పరిచయం అని. వెంకట్ కడారి అన్న నాకు ఎన్టీవీలో అప్పట్లో రమేష్ అది ఏమారు టిఎన్ఆర్ గారు ఉండే, మీకు ఐడియా ఉంది, చనిపోయారు కరోనాలో చనిపోయి తుమ్మల నరసింహారెడ్డి గారు. ఎన్టీవీలో క్రైమ్ ప్రోగ్రాములు చేశారు అప్పట్లో, బాగా ఫేమ్ అయినాయి అవి. వాటిలో నేను దాదాపుగా ఒక 15 ఎపిసోడ్స్కు నేను లీడ్ రోల్ చేసిన. ఓకే, ఆ టైంలో వెంకట్ కడారి అన్న డైరెక్టర్ ఆ ఎపిసోడ్స్కి నన్ను పెట్టి చేసిండు. అట్లా బాగా పరిచయం. మూర్తి అన్న డైరెక్టర్ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు, మూర్తి అన్న. ఇట్లా చాలామంది డైరెక్టర్లు సర్కిల్ పెంచు. మొత్తానికి ఫస్ట్ సినిమా ఏ ఇయర్లో చేసావు? 2005 మీనాక్షి ఫస్ట్ సినిమా. సెకండ్ సినిమా 2012 ఆర్ 13లో బతుకమ్మ సినిమా, టి ప్రభాకర్ అందులో పిట్టలదొర క్యారెక్టర్. అప్పుడు ఆ సినిమాకు ఒకరినొకరు పరిచయం లేదు, నేను వేనన్న, ఇప్పుడు బలగం సినిమా డైరెక్టర్ వేనన్న, ఒకరికి తెలియకుండా ఒకరం పోటీ పడ్డాం ఆ సినిమాకు. తుపాకి రాముడు క్యారెక్టర్ నేను వేస్తా సార్, కావాలంటే దానికి ఖర్చు అయ్యే డబ్బులు డ్రెస్ అంతా నేనే ఖర్చు పెట్టుకుంటా అని వేనన్న ట్రై చేస్తుండే అవది. ఇక్కడు నాతో తర్వాత చెప్పిండు ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు ఏమో వీడు నా బ్యాచ్మేట్ కదా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, వీడికి ఇచ్చి కొంచెం అవకాశం ఇవ్వాలని ఆయన తాపత్రయం. ఇక లాస్ట్కి వస్తే ఒకనాడు తుపాకి రాముడు డ్రెస్ వేసుకొని ఆయన దగ్గరికి పోయినా, కట్టె తుపాకి పట్టుకొని డ్రెస్ వేసుకొని ఆయన దగ్గరికి సినిమా ఆఫీస్కి వెళ్ళిపోయినా. ఇది 12లో జరిగింది, 12-13లో డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయినా. ఇప్పుడు నా గెటప్ ఉన్నదా, నీకు నచ్చిందా చూడు, ఇప్పుడు నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని ఓ కింద మీద పడి ఆయన మెప్పించేసిన పోరా బాబు అని, ఈ క్యారెక్టర్ నువ్వే చేద్దు అని బతుకమ్మలో తుపాకి రాముడు క్యారెక్టర్ ఇస్తే అది చేసి మెప్పించిన. దేవుని దయ వలన రాష్ట్ర ప్రభుత్వము బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చింది కేసీఆర్ గారు ప్రభుత్వం. ఆ తర్వాత కంటిన్యూ సినిమాలు చేస్తున్నా. ఆ పరంపరలో బలగం అనే సినిమా నాకు ఇంత బలాన్ని ఇచ్చింది, బలాన్ని ఇచ్చింది. ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చారు మీకు ఇప్పుడు అంటే చుట్టాలు ఇంకా మొత్తం అంత చుట్టాలు. ఈ బతుకమ్మ అయిన తర్వాతనే మా అసోసియేషన్లో మెంబర్ని, ఎగ్జిక్యూటివ్ కమిటీలో మెంబర్ని అయింటి, జాబ్ కమిటీ అని ఉంటుంది అందులో ఇన్ఛార్జి నుండే దాదాపుగా 3 దఫాల 4 దఫాల నుంచి రాజన్ ప్రసాద్ గారు, శివాజీరాజా గారు, నరేష్ గారు, ఈ దఫాలలో అంటే వీళ్ళ కాల పరిమితిలో నేను ఎగ్జిక్యూటివ్గా ఉండి ఆర్గనైజర్గా ఉండి పనులు చేస్తాను. నిజంగా బలగం ముందు కన్నా బలగం తర్వాతే మీకు సంతోషం ఎక్కువ అయిపోయింది కదా? బలగం ముందు అన్ని కష్టాలే, ఫైనాన్షియల్గా కుటుంబ పరంగా. ప్రాపర్టీస్ కూడా పెద్దగా ఏం లేవు, కానీ ఉన్నాయని అప్పట్లో మాకు కులాలు పోయినాయి. ఇంకా అసలు అన్ని స్ట్రగులే ఆకలి. ఎక్కువ కష్టపడ్డది ఎప్పుడంటే నేను డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ట్రయల్స్లో ఉన్నప్పుడు టైంకు భోజనం ఉండేది కాదు, అక్కడ ఇక్కడ చేసి ఒక 10 రూపీస్ సంపాదించి ఆ 10 రూపీస్తో ఇదే మదనగర్లో పక్కన ఎక్స్ట్రా రైస్ ఇస్తుండే 10 రూపీస్ది, ఫుల్ మీల్స్ వేరు. ఎక్స్ట్రా రైస్ 10 రూపీస్ తెచ్చుకొని ఇద్దరం ఆఫ్ ఆఫ్ చేసుకొని ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని తినేవాళ్ళం. అంటే ఇదంతా అవసరం అంటావా బావా అనుకున్నాను. ఆ టైంలో తప్పదు బావా, మరి నువ్వు డైరెక్టర్ అయితే నాకు సపోర్టు, నేను యాక్టర్ని అయితే కంపల్సరీ, ఒకవేళ నాకు అవకాశాలు యాక్టర్ని అయినకో నేను ఎక్కడైనా నేను డైరెక్టర్గా పెట్టిస్తా, ఇద్దరం ఎవరమో ఒకరు సెట్ అయినా ఇద్దరం సెట్ అయిపోతాం కాబట్టి అని ఆ ప్రయత్నంలో నేను మీనాక్షి సినిమాలో యాక్టర్ కావడము, తను తీసుకెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టడం రెండు ఒకసారి జరిగినాయి. అట్లా ఉప్పు వేసుకొని తింటుంటిమి ఒక్కొక్కసారి. అప్పుడప్పుడు దేవుడి దగ్గర ఉండిలో డబ్బులు వేసేవాళ్ళం. ఆ డబ్బులు ఒక్కొక్కసారి కొత్త సినిమా వచ్చిందంటే సినిమా చూడాలి కంపల్సరీ, ఫస్ట్ డే చూడాలని
ఆ ఉండి పగలగొట్టి డబ్బులు అని లెక్క పెట్టి 10 రూపాయల టికెట్లో సినిమా చూసేవాళ్ళ. ఎవ్రీ ఫ్రైడే పక్కా సినిమా చూడాలి మేమిద్దరం. అట్లా జీవితం బాగా ఆ రోజులు గడిచినాయి. 2 సంవత్సరాల వదిన ఒక్కసారైనా గుర్తురాలేదు మరి? వారానికి ఒకసారి ఇంటికి పోయేస్తుంది. పోయేసి అట్లా కనిపించి ఎట్లున్నారు పిల్లలు మంచిగా ఉన్నారా చూసేసి మార్కెట్ దగ్గర ఉంటుండే మాకు కూరగాయలు ఇచ్చేసి అట్ట చేసి మా రూమ్లో సామాన్లు లేకుంటుండే కదా నేను కూడా బ్యాగ్ సర్దుకొని మాకు రూమ్కు తెచ్చేవాడిని. కూరగాయలు మార్కెట్ నుంచి కూరగాయలు, ఇంట్లో ఉంటే కొన్ని రైస్ ఏదైనా తీసుకొచ్చుకొని అట్లా ఈ 2 బ్యాలెన్సింగ్ చేసుకున్నా. నా అదృష్టం ఏంటంటే చాలామంది సినిమా ప్రయత్నాల్లో ఒక్కొక్కసారి కుటుంబాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, లేదా సినిమా వదులుకొని కుటుంబాన్ని సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. నా అదృష్టం ఏంటంటే కుటుంబాన్ని చెరిగిపోకుండా బ్యాలెన్స్ కాపాడుకుంటూ సినిమా ప్రయత్నాలు చేసిన. ఇప్పుడు 2 సక్సెస్ చేసుకున్నా. అబ్బాయి పెళ్ళి చేసేసిన, అమ్మాయి పెళ్ళి చేసేసిన, ఇల్లు కట్టేసుకున్నా. సినిమా కూడా బలగం సినిమాతో, వేనన్న దయ వలన బలగం సినిమాతో హిట్ సినిమాలు పనిచేసిన అని పేరు తెచ్చుకున్నాను. ముందు ముందు ఇంకా చాలా సినిమాలు చేసి ఒక నటుడిగా స్థిరపడాలి. నా కాలం నటుడిగానే ముగించాలన్నది నా ఆశ. తప్పకుండా అన్న.